దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 మార్చి 13 కుజస్తంభన కుంభరాశి వారికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే నిస్సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుజుడు సంచారంలో అరుదైన మార్పు చోటు చేసుకుంది. వృషభ రాశిలో ఏకంగా 215 రోజులు ఉండబోతున్నాడు. కుజగ్రహ స్తంభనం వల్ల పలు రాష్ట్రాల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి 13, 2023 సంవత్సరంలో వృషభ రాశిలో ప్రవేశించిన అదే రాశిలో సంచరిస్తుంది. సాధారణంగా ఒక రాశిలో 45 రోజులు మాత్రమే ఉండే కుజుడు ఈసారి ఏకంగా 65 రోజులు ఉండడం వల్ల దీన్ని జ్యోతిష పండితులు కుజస్తంభనంగా వ్యవహరిస్తున్నారు. కుజుడు మిథున రాశికి వెళ్ళి ఆ తర్వాత వక్రించి మళ్ళీ వృషభ రాశిలోకే వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ స్తంభించి మార్చి 13 తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. అంటే మొత్తం మీద కుజుడు వృషభ రాశిలో ఏకంగా 215 రోజుల వరకు ఉండబోతున్నాడన్నమాట. అయితే ఈ కుజగ్రహ వల్ల కుంభరాశి వారికి చిత్ర విచిత్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా జీవితంలో కని విని ఎరగని పరిణామాలు, మలుపులు, మార్పులు తీసుకువస్తుంది. ఈ కుజ సంచారం అత్యధికంగా ప్రయోజనం పొందుతున్న రాశివారు ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. కొన్ని ప్రయత్నాల్లో తేలికగా సానుకూల పడతాయి. మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావలసిన సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. రుణభారం గణనీయంగా తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఇప్పటి నుండి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే కుటుంబంతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే చిన్నపిల్లలతోటి కలిసి సరదాగా ఆనందంగా ఉండడం, ఇంకా కుటుంబాలతో కలిసి దూర ప్రాంతాలకు వెకేషన్స్కి వెళ్ళి చాలా మంచి మధురమైన క్షణాల్ని గడుపుతారు. అలాగే ఈ సమయంలో కుంభరాశి వారు చాలా బాగా సంపాదించి ఆర్థికంగా బాగా స్థిరపడతారు. ఇక ఉద్యోగరీత్యా ప్రమోషన్లను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.